సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, సాయి రామ్ అమ్మా విజయ. సాయి రామ్ గురు గారు నమస్తే. బాగున్నావమ్మా, బాధపడకు, వద్దు అట్లా కాదు. బాబా ఉన్నాడు, మనకి సాయి సర్వస్వం తోడుగా ఉంది. ఏం కాదు, చెప్పండి అమ్మా, మీ సమస్య ఉంటే చెప్పండి. చాలా చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. చెప్పమ్మా విజయ, చెప్పండి. దిగులు వరకు వన్ టూ ఒకటి నుంచి పదిలో ఒక నెంబర్ చెప్పమ్మా. 10 నుండి 20 20 నుండి 30 అమ్మా 20 నుండి 30 20 to 30 30 నుండి 40 ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా, రాసుకోమ్మా విజయ. ఓం రిన్ లం క్లీన్ క్లీన్ శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఇది రోజు 180 సార్లు నామస్మరణ చెయ్యమ్మా. ఎరుపు రంగు ఒత్తితో దీపారాధన చెయ్యండి. డెబ్బై రోజులు నామస్మరణ దీపారాధన. ఆ తర్వాత హరణి మూలిక రాసుకో. హరణి కాలభైరవ శివాని సింహిక సింహిక అవునమ్మా సింహిక నాగత్వచ ఇది 10 గురువారాలు దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో వెయ్యండి. బుధవారం రాత్రిపూట ఏం చేస్తావంటే ఈ మూలికల్ని దిండి కింద అంటే పడుపు కింద కానీ నైట్ పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకొని గురువారం నాడు ఆ మూలికలు తీసుకుని వెళ్ళి బాబా టెంపుల్లో దుని అగ్ని ఏదైతే ఉంటుందో దాని చుట్టూతో 10 ప్రదక్షిణలు చేసి ఈ మూలికల్ని దినికి సమర్పించండమ్మా. తప్పకుండా అద్భుతమైన ఫలితాలు, మీకు ఎటువంటి చేంజెస్ వస్తాయో చూడు, మంచి మార్పులు వస్తాయి ఖచ్చితంగా. సంతోషం ఏమవుదమ్మా, దునిలో అయితే మూలికలు వేయండి, దీపారాధన ఆపి దునిలో మూలికలు వేయండి సరిపోతుంది. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయొచ్చమ్మా, రోజు నామస్మరణ చేయండి. దుని చుట్టూ కూడా, దుని చుట్టూ కూడా వేయచ్చు, దోషం ఏం లేదు. సరేనమ్మా, సరే సరే. మనం ఇప్పుడు విజయమ్మ యొక్క సమస్య మనం అందరం విన్నాం, మరోలో నేను తెలియజెప్తాను. తీవ్రమైన సాంసారిక పరమైన చిక్కులు, తీవ్రమైన కష్టాలు,
ఒక విధంగా ఒక ముక్కలో చెప్పాలంటే సంసారపరమైన భయంకరమైన చిక్కులలో ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో, అశాంతి ఇంట్లో విపరీతంగా ఎక్కడైతే ఉందో, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వెంటబడి మనల్ని నలిపివేస్తూ ఉన్నాయో, మానసిక ఒత్తిడి, శారీరక పరమైన ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారు ఈ పరిష్కారాన్ని చక్కగా పాటించవచ్చు. ఓం రిం లం క్లీం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఓం రిం లం క్లీం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఇది రోజు 9 సార్లు చేయండి, 70 రోజులు చేయండి. రెడ్ కలర్ వత్తితో దీపారాధన చేయండి. నవధాతు దీప నూనె అని ఉంటుంది మన దగ్గర, అది చాలా శ్రేష్టం. 9 రకాల మూలికల ఎక్స్ట్రాక్షన్ అది. సో దాన్ని మీరు తీసుకొని 1 లీటర్ నువ్వుల నూనెలో దాన్ని దీన్ని షేక్ చేసి నువ్వుల నూనెలో కలిపి ఆ నూనెతో దీపారాధన చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మూలికలు హరణి, కాలభైరవ, శివాని, సింహిక, నాగత్వచ. హరణి, కాలభైరవ, శివాని, సింహిక, నాగత్వచ. ఈ మూలికలు 10 గురువారాలు దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి ఆ దుని అగ్ని రూపంలో ఉన్న సమర్థ సద్గురు సాయనాథుడికి సమర్పించినట్లయితే తప్పకుండా కర్మలు ధ్వంసం అవుతాయి, కరిగిపోతాయి. ఇంత సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు పొందటం ముమ్మాటికి సత్యాచార రక్షమాల. అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.